హాయ్ ఫ్రెండ్స్. అయితే చాలా రోజుల నుంచి ఒక క్వశ్చన్ అయితే చాలామంది నన్ను అడుగుతున్నారు, మన వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో కానీ లైవ్లో కానీ అడుగుతున్నారు అనమాట. ఏంటది అని అంటే, మీరు వర్క్ చేసే మిషన్ ఏ కంపెనీది, ఏ బ్రాండ్ది అండ్ దాని డీటెయిల్స్ చెప్పండి, దాని గురించి చెప్పమని చాలామంది అడుగుతున్నారు. సో అయితే నేను ఇన్ని రోజులు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అని అంటే, ఒక ప్రోడక్ట్ని మనం యూజ్ చేసిన తర్వాత దాని గురించి పూర్తి డీటెయిలింగ్ తెలిసిన తర్వాత, దాని మీద ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతనే దాని గురించి మనం చెప్పగలం, కానీ జస్ట్ అలా తీసుకొని యూజ్ చేస్తున్నంత ఈజీగా చెప్పలేమన్నమాట. సో నేను ఇప్పటికి దాదాపు ఒక ఇంకొక 1 మంత్ అయితే 2 ఇయర్స్ అవుతుంది అనమాట మనం మిషన్ తీసుకొని. నేను తీసుకున్న మిషన్ ఏంటంటే 3RR అనమాట. ఇది నాకు ఎవ్వరూ రెఫర్ చేయలేదు, నేనే ఏదో జస్ట్ అలా చూస్తున్నాను అనమాట. చెక్ చేస్తుంటే యూట్యూబ్లో ఏది బాగుంటుంది అని చూస్తుంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 75 to 95% వరకు 3RR పాజిటివ్గానే ఉందన్నమాట. ఇంకా దాన్ని బేస్ చేసుకొని నేను మనకు దగ్గరలో విజయవాడలో తీసుకుంటే బెటర్ అని చెప్పేసి విజయవాడ 3RR కంపెనీ నెంబర్ అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేయగానే విజయవాడ సౌజన్య మేడం గారి నెంబర్ వచ్చింది. తనకు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసిన తర్వాత మేడం చెప్పారు ఈ ఫ్రేమ్ సైజ్కి ఇంత కాస్ట్, ఈ ఫ్రేమ్ సైజ్కి ఇంత కాస్ట్ అని చెప్పారు వాళ్ళు. సో అది చెప్పిన తర్వాత నేను బిగ్ సైజే తీసుకోవాలనుకుంటున్నాను అండ్ ఫ్యూచర్ మోడల్ అనమాట, అంటే సౌండ్ చాలా తక్కువ వస్తుంది అని ఇలా నాకు చెప్పడం జరిగింది దాని గురించి. అయితే కరెక్ట్గానే కొన్ని మిషన్స్తో పోలిస్తే మన మిషన్ సౌండ్ అయితే చాలా తక్కువ వస్తుంది. ఇంకా నేను కూడా సరే జెన్యున్గా చెప్తున్నారు కదా అని చెప్పేసి మేడం నేను దగ్గరికి వచ్చి అడుగుతాను, కొంచెం ఏమైనా కాస్ట్ తగ్గించే అవకాశం ఏమైనా ఉందా అంటే, లేదు మేడం మీరు ఎక్కడి నుంచి ఆర్డర్ చేసినా కూడా, ఈవెన్ ఇక్కడికి వచ్చి చూసినా కూడా మేము మిషన్ చూపిస్తాము మీకు ఎక్స్పీరియన్స్ కోసం అని చెప్పేసి, దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో చూపిస్తామే కానీ మిషన్లో అయితే కాస్ట్లో అయితే ఎటువంటి డిఫరెన్సెస్ ఉండవని చెప్పేసి క్లియర్గా చెప్పేశారు మేడం. నేను ఇంకా ఆలోచించలేదు, ఏమంటే ఒక 1 or 2 hours మళ్ళీ రిటర్న్ కాల్ చేసేసి చెప్పానన్నమాట, లేదు నేను తీసుకుంటాను మిషన్ అడ్వాన్స్ పే చేస్తున్నానని చెప్పేసి ఇమీడియట్గా 20,000 పే చేశాను. ఈ రోజు నైట్ నేను పే చేశాను, మార్నింగ్ 11 మిషన్ వచ్చేసింది మన ఇంటి దగ్గరికి, మన షాప్ దగ్గరికి వచ్చేసింది. వచ్చింది ఆ రోజు ఈవినింగ్ కల్లా ఒక 7 to 7:30 మధ్యలో టెక్నీషియన్ని పంపించారు, మహేష్ గారు వచ్చారనమాట టెక్నీషియన్గా. మనది షాప్ వచ్చేసి పైన అనమాట, దీని మిషన్ కింద నుంచి పైకి తీసుకొచ్చి షిఫ్ట్ చేసే టైంలో చాలా కంగారు పడ్డాం ఏమవుతుందో ఏమో అని. బట్ ఏంటంటే దేవుడి దయవల్ల అంతా హ్యాపీగానే ఇన్స్టాలేషన్ జరిగింది. చాలా క్లియర్గా దాదాపుగా 1.5 to 2 hours వరకు నాకు గైడ్ చేశారు, ఎందుకంటే మనకి ఫోన్ ఆపరేటింగ్లో కొంచెం అలవాటు ఉంది కాబట్టి ఇదంతా చాలా ఈజీ మేడం మీరు చేయగలరని చెప్పేసి ఒక 1 hour తను చూపించి నాకు మహేష్ సార్ చూపించారు ఫస్ట్. ఆ తర్వాత ఫ్రేమ్ ఫిక్సింగ్ ఎలాగో ఏంటి అనేది అన్నీ నేను ఇంకా ప్రాక్టీస్ మీద నేను నేర్చుకున్నాను. ఏ డౌట్ ఉన్నా, చిన్న డౌట్ ఏది ఉన్నా సరే నాకు ఎవరైతే ఫిక్స్ చేశారో మిషన్ వాళ్ళకే నేను కాంటాక్ట్ అయ్యాను అనమాట. అంటే మేడం గారిని కాదు, మనకి మన దగ్గరికి వచ్చిన టెక్నీషియన్ని నేను కన్సల్ట్ అయ్యి ఏదైనా సరే ఇలా ప్రాబ్లం వస్తుంది దీనికి ఏంటి సొల్యూషన్ అంటే చాలా వరకు వీడియో కాల్లోనే సాల్వ్ చేయగలిగారు వాళ్ళు. ఇంకా ఏదో 1 or 2 మేజర్గా అయితే ఏం రాలేదు. లాస్ట్ ఇయర్ బెల్ట్ లూజ్ అయింది, అది మన వాడకం వల్ల లూజ్ అయింది. సో బెల్ట్ కొత్త తెప్పించి వాళ్ళే వేశారు, 1 year వారంటీ ఉంది కాబట్టి ఆ వారంటీలోనే నాకు వేశారు వాళ్ళు, నా దగ్గర 1 రూపాయి కూడా ఛార్జ్ చేయలేదు. ఇంకా ఈ ఇయర్లో వచ్చేసి ఈ ఇయర్ గాను మన మిషన్ రీసెంట్గా మీకు తెలుసు దాదాపు 1 month అయింది రిపేర్ వచ్చింది. 1 month నుంచి ఇది స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాను. దీంట్లో కొంతమంది అంటారు ఈ కంపెనీ ఇది ఎట్లా ఇట్లా అని చెప్తున్నారు, బట్ ఏంటంటే నేను మన వర్క్స్ ఫినిషింగ్ మీరైతే చూస్తున్నారు చాలా రోజులు చూస్తున్నారు గమనిస్తున్నారు, ఆల్మోస్ట్ ఆల్ దీన్ని బీట్ కొట్టే మిషన్ అయితే లేదు, ఎందుకంటే ఫినిషింగ్లో అంత నీట్ ఫినిషింగ్ ఇస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనం చేసే వర్క్ కూడా అలాగే చేస్తున్నాము, ఫినిషింగ్ కూడా అలాగే వస్తుంది. సో నీట్ ఫినిషింగ్ వస్తుంది. మిషన్ రిపేర్ అయిన మిషన్ ప్రాబ్లం వచ్చిన నెక్స్ట్ డే అనుకుంటా నేను యూట్యూబ్లో మామూలుగా షార్ట్ పెట్టాను. ఆ షార్ట్ చూసిన తర్వాత నాకు దాదాపు ఒక 4 to 5 calls వచ్చాయి. 3RR మిషన్ వచ్చేసి కొంచెం నెగిటివ్ అండి, మీకు తెలియకుండా మీరు తీసుకున్నట్టున్నారు అది ఇది అని. మరి నాకు తెలియకుండా అయితే 1.5 years నుంచి నేను యూజ్ చేస్తున్నాను, ఏ రోజు ఏ ప్రాబ్లం రాలేదు, మరి వీళ్ళు ఎందుకు ఇలా అంటున్నారు అన్న డౌట్ తోటి ఫస్ట్ అయితే బాధపడ్డా ఏమో నిజమేనేమో అని అనుకున్నా. కానీ దీన్ని నేను ఆల్రెడీ తీసేసుకున్న తర్వాత దీన్ని మనం ఏం చేయలేము, కానీ దీన్ని రెక్టిఫై ఎలా చేసుకోవాలి అన్న ఆలోచనతో ఫస్ట్ నేను ఎవరి దగ్గర అయితే మిషన్ తీసుకున్నానో ఆ మేడం గారికి కన్సల్ట్ అయ్యాను అనమాట. ఆ మేడం గారిని అడిగాను,
మేడం ఏంటి మన మిషన్స్ లో ఏదో సంథింగ్ ప్రాబ్లం ఉందని చెప్తున్నారు, టెక్నీషియన్స్ ప్రాబ్లం చేస్తారని చెప్తున్నారు, ఇలా నాకు కాల్స్ వచ్చాయి, నాకు భయం వేస్తుంది మేడం, నేను ఇన్ని డబ్బులు పెట్టి తీసుకున్నాను, ఏదైనా తేడా వస్తే ఏంటి మేడం అనగానే మేడం నాకు చాలా ధైర్యం చెప్పారు, మేడం మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మన మిషన్లో ఏ ప్రాబ్లం ఉన్నా సీనియర్ టెక్నీషియన్స్ చాలామంది ఉన్నారు, వచ్చి చూస్తారు చేస్తారు, మీరు ఏం టెన్షన్ పడద్దని చెప్పేశారు. సరే అని చెప్పేసి నేను సైలెంట్ అయిపోయా, కంప్లైంట్ పెట్టాను. కంప్లైంట్ పెట్టిన తర్వాత ఒక 3 or 4 days, 1 week పట్టింది, ఎందుకంటే విజయవాడ అప్పుడు ఫ్లడ్స్లో ఉందన్నమాట. తర్వాత 1 week వచ్చారు, వచ్చి మిషన్ ప్రాబ్లం ఏంటి అనేది చూసుకొని కంట్రోల్ బాక్స్ ప్రాబ్లం అనుకున్నారు. ఫస్ట్ కంట్రోల్ బాక్స్ తీసుకెళ్లారు, తీసుకెళ్ళి దాన్ని పైకి రిపేర్కి పంపించి మన దగ్గరికి వేరే కంట్రోల్ బాక్స్ తీసుకుని వచ్చి ఫిక్స్ చేసిన తర్వాత అర్థమైంది కంట్రోల్ బాక్స్ ప్రాబ్లం కాదు అని. సో ఇంకా అలా అలా డిలే అవుతూ వచ్చింది. లాస్ట్కి ఏంటంటే మెయిన్ మోటార్ ప్రాబ్లం వచ్చింది. మెయిన్ మోటార్ ప్రాబ్లం కూడా వచ్చింది. ఆ మెయిన్ మోటార్ ప్రాబ్లం రావడం వల్ల మనం తెలుసుకోవడం కొంచెం కష్టమైంది. సీనియర్ టెక్నీషియన్ అయితే ఎప్పుడైతే వచ్చారో ఇమీడియట్గా అది అర్థమైపోయింది అనమాట మెయిన్ మోటార్ ప్రాబ్లం అని. ఇమీడియట్గా అక్కడి నుంచి నాకు మెయిన్ మోటార్ పంపించడం జరిగింది. వాళ్ళు వచ్చి ఇన్స్టాల్ చేసి సర్వీస్ చేసి అన్నీ చూసేసరికి టైం పట్టింది, టైం టేకింగే కాదనట్లేదు. 1 month టైం పట్టినప్పటికీ మనకు రెస్పాండ్ అవ్వకపోతే మనం ఫీల్ అవ్వాలి. నాకు జనరల్ మేనేజర్గానే కాల్ చేశారనమాట, సౌజన్య మేడం గారు చెప్పారు అలా తను టెన్షన్ పడుతుంది సార్, మీరు ఒకసారి మాట్లాడండి అని చెప్పేసి చెప్తే జనరల్ మేనేజర్ గారు నాకు ఫోన్ చేశారు. మేనేజర్ గారు ఫోన్ చేసి ఒక్కటే మాట అన్నారమ్మ, మీరు టెన్షన్ పడొద్దు, ఇది లైఫ్ టైం మనం అందరం కలిసి చేయాల్సిన బిజినెస్, మీరు అస్సలు టెన్షన్ పడద్దు, దీంట్లో ఏ ప్రాబ్లం ఉన్నా మేము చూసి మేము సాల్వ్ చేస్తామని చాలా ధైర్యం అయితే చెప్పారు. మేనేజర్ గారితో కూడా మాట్లాడాను, హైదరాబాద్ హెడ్ ఆఫీస్ మేనేజర్ గారితో మాట్లాడాను, వాళ్ళు కూడా అలాగే చెప్పారు. తర్వాత ఏంటంటే మెయిన్ మోటార్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక చిన్న బుష్ ప్రాబ్లం కూడా వచ్చింది. ఆ బుష్ ప్రాబ్లం కోసం ఎండి గారితో కూడా మాట్లాడిచ్చారు నన్ను. ఎందుకంటే 1 month అయింది, నాకు చాలా కోపం వచ్చింది ఫ్రస్ట్రేషన్లో, నేను కూడా ఒక మాట అనేయాల్సి వచ్చింది. ఎందుకంటే 1 month నుంచి వర్క్ ఆగిపోయిందంటే ఎవరికైనా టెన్షన్ ఉంటుంది కదా, ఆ టెన్షన్లో అనేసాను. కానీ వాళ్ళు ఏం సీరియస్గా తీసుకోలేదు, ఎండి గారితో కూడా మాట్లాడిచ్చారు. సార్ ధీరబంధు సార్ కూడా నాతో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మేడం మీరు టెన్షన్ తీసుకోవద్దు, వితిన్ 3 or 4 days మీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తాము, మీరు టెన్షన్ తీసుకోవద్దు అన్నారు. అన్న మాట ప్రకారం సాల్వ్ అయితే చేశారు. సో ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి ఒక్క, అంటే ఇప్పుడు ఒక మనకి ఏమైనా హెల్త్ ఇష్యూ వచ్చిందంటే ఫస్ట్ చిన్న డాక్టర్ దగ్గరికి వెళ్తాం, వాళ్ళు తెలుసుకోలేరు, తర్వాత పెద్ద డాక్టర్ దగ్గరికి రాసిస్తారు, వాళ్ళు కూడా తెలుసుకోలేకపోతే స్కానింగ్ అని అవి ఇవన్నీ చేయించుకుంటాం. ఇలా చేయించుకుంటూ పోతే లాస్ట్ ఫైనల్కి అసలు మనకి ఏంటి రోగం అని తెలుసుకోవటానికే 1 month పైన పడుతుంది. అలాగే మన మిషన్కి కూడా దాంట్లో ప్రాబ్లం ఏంటని తెలుసుకోవడానికి డిలే అయ్యుండొచ్చు, కానీ మిషన్ ప్రాబ్లము, మిషన్ వాళ్ళు ప్రాబ్లం చేస్తారు, కంపెనీ మంచిది కాదు అంటే తప్పు. మనుషుల్లో లోపాలు ఉండొచ్చు ఏమో, కానీ మిషన్స్లో లోపాలు ఉండవు. సో బెస్ట్ ఆప్షన్ ఏది, మీరు ఏదైనా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా 3R కే వెళ్ళండి. ఇంకేమన్నా డౌట్ ఉంది, ఎవరైనా మీకు మిమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నారు అని మీకు అనిపించిందంటే మన వీడియోలోనే జనరల్ మేనేజర్ గారి నంబరు, ఎండి సార్ నంబర్తో సహా అందరి నంబర్లు ఇస్తాం, ఈవెన్ నా నంబర్ మన ఛానల్లో ఉంటుంది, మీరు చూడొచ్చు. దీని గురించి మీకు ఏమైనా అంటే నేను తీసుకోవాలనుకుంటున్నాను, దీన్ని ఎలా ఫేస్ చేయాలి అనే విషయం మీద ఏ డౌట్ వచ్చినా సరే మేమందరం క్లారిఫై చేయడానికి రెడీగా ఉంటాం. ఎందుకంటే మేము యూజ్ చేస్తున్నాం, 2 years నుంచి యూజ్ చేస్తున్నాం కాబట్టి. అయితే ఈ వీడియో తర్వాత 3R ఫ్యామిలీలోకి ఇంకొకటి వచ్చి ఎవరో వచ్చి ఏదో చెప్తున్నారు అని చెప్పేసి కూడా కామెంట్స్ అయితే రావచ్చు, నేను లెక్క పెట్టను. ఎందుకంటే నా జెన్యునిటీ ఏంటనేది నా వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. అబద్ధాన్ని నిజంగా, నిజాన్ని అబద్ధంగా చెప్పడం మాకు చేత కాదు. ఎందుకంటే నేను యూజ్ చేస్తున్నా కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు, దాంట్లో అసలు ఏముంది ఏం తెలుసుకోకుండా నేను ఎలా చెప్పగలుగుతాను? సో అందుకే నేను చెప్పలేదు. నేను ఇన్ని రోజులకి నేను దీని మీద నాకు ఒక అవగాహన వచ్చింది, మిషన్ ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా నేను చేసుకోగలననే నమ్మకం వచ్చింది. సో ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నాను, చెప్తున్నాను. మ్యాటర్ అయితే ఇది అనమాట. కానీ ఏమి ఎవరైనా సరే తీసుకోవాలి అని అనుకుంటే ఎన్ని నెగిటివిటీస్ చెప్పినా సరే ఒక్కటే చెప్తున్నాను, ప్రతి సంస్థలో కూడా మనుషుల్లో, వ్యక్తుల్లో లోపం ఉండొచ్చు కానీ మిషన్స్లలో లోపం ఉండదు, అండ్ వాళ్ళు కంపెనీలో లోపం ఉండదు. దాన్ని ఒక్కసారి గమనించుకోండి. చాలామంది నాకు నేను ఇది తీసుకోవాలనుకొని వేరే మిషన్ తీసుకోవాల్సి వచ్చింది, కొంతమంది చెప్పిన మాటలు విని అనగానే నాకు అసలు షాకు. నాకెవరు చెప్పలేదు ఇంత నెగిటివ్గా, ఫస్ట్ నేను తీసుకోకముందు నాకు చెప్పుంటే నేను కూడా ఆలోచించేదాన్ని, ఏమో తీసుకున్న తర్వాత చెప్పారు కాబట్టి నాకు అర్థమైంది ఇదంతా ఫాల్స్ ఎలిగేషను, ఇది కరెక్ట్ కాదు అని నాకు అర్థమైంది. సో ఇదండి ఇవాళ వీడియో. అయితే ఇంకా డెసిషన్ అయితే మీది, నంబర్స్ ఇస్తారు, ఖచ్చితంగా మీరు తీసుకోవాలి అని అనుకుంటే, మీలో టాలెంట్ ఉంది మీరు తీసుకోవాలి, మేము చెయ్యగలము అని నమ్మకం ఉంటే ఖచ్చితంగా తీసుకోండి. సపోర్ట్ అయితే చేస్తారు ఎనీ టైం, మీరు
ఒకసారి వాళ్ళు లిఫ్ట్ చేయకపోయి ఉండొచ్చు, కాకపోతే మళ్ళీ వాళ్ళు రిటర్న్ కాల్ అయితే చేస్తారు. రిటర్న్ కాల్ చేసి మనతో మాట్లాడి మనకు క్లారిఫై అయితే చేస్తారు. ఇదన్నమాట సంగతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన ట్రిపుల్ ఆర్ని కూడా ముందుకు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ.